ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఉంటుంది కనుక ఖచ్చితంగా రాజ్యం మళ్ళీ మళ్ళీ మన ఆయన కేసులు పెడుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మనం బందీకాన గొంతుకలం కావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అయితే ప్రజా ఉద్యమం ద్వారానే, ప్రజా పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చరిత్ర ఎట్లా రుజువు చేసిందో, ప్రజల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ మీద ప్రభుత్వం పెడుతున్న అక్రమ నిర్బంధం, కుట్ర కేసులు, ఇతరత్ర కేసులన్నీ కూడా ఐక్యంగా జరిగే పోరాటం ద్వారానే మనం ఎత్తివేయించుకోగలం. అది ప్రజల మద్దతుతోనే అనేది ఇటీవలి కాలంలో జరిగినటువంటి చాలా పోరాటాలు మనకు రుజువు చేశాయి. ఎప్పుడైనా పాలకులు చరిత్రలో పాటనే ఎందుకు బంధిస్తారు అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, పాలక వర్గాలకు మధ్యన ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళ మీద, తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పి కొన్ని అప్పుడప్పుడు పోరాటం చేసిన తెలంగాణ రాజకీయ పార్టీ నాయకుల మీద కూడా ప్రభుత్వం కేసు పెట్టింది, అదే ప్రభుత్వం ఎత్తివేసింది. కానీ పార్లమెంటరీ రాజకీయాలతో, ఓటు బ్యాంకుతో, సీట్లతో సంబంధం లేని ప్రజా ఉద్యమకారులు చేస్తున్న పోరాటాలు, ఆ పోరాటం చేస్తున్నందుకు వాళ్ళ మీద పెట్టిన కేసులని ఈ ప్రభుత్వం ఎత్తివేసిన దాఖలాలు లేవు. కేవలం మనకు బెయిల్ ఇస్తుంది, ఆ బెయిల్తో మనం బయటకు వస్తాం. మళ్ళీ రేపు విమలక్క వెళ్ళి ఇంకొక వేదిక మీద ఈ కోస్తాంధ్ర ప్రభుత్వ లేదా పెట్టుబడిదారుల ఆర్థిక మూలాన్ని దెబ్బతీయాలి అని అంటే, ఇక చూసారా ఇన్న బెయిల్ ఇచ్చాము, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ప్రజలు రెచ్చగొడుతుంది కనుక ఆమె బెయిల్ రద్దు చేయండి అని గవర్నమెంట్ పీపీ ఒక అప్లికేషన్ పెట్టి ఆమె బెయిల్ రద్దు చేసేటటువంటి అవకాశం కూడా ఈ ప్రభుత్వం అనుకున్నది. అందుకోసం ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజా ఉద్యమకారులని ఎంత ఎక్కువగా అణచివేస్తే వాళ్ళ గొంతులు బయటికి రాకుండా ఎంత జాగ్రత్తగా వాళ్ళు చూస్తే వాళ్ళ పాలన అన్ని రోజులు జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఇటీవలి కాలంలో ఒక రెండు పనులు చేశాడు. ఒకటి గురిజాడ అప్పారావు 150వ జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించాడు, రెండవది ప్రపంచ తెలుగు మహాసభలు ప్రభుత్వ పరంగా నిర్వహించాడు. ఈ రెండు పనులు ఎందుకు చేశాడు అని మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే, తెలుగు మాట్లాడమే సరిగ్గా రాని కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఏ వాక్యం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాని కిరణ్ కుమార్ రెడ్డి నిన్న ప్రపంచ తెలుగు మహాసభల్లో మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటూ చదివాడు. ఆయన చూసుకుంటూ చదివిన ఉపన్యాసంలో 11 తప్పులు చదివాడు. నేను అక్కడ కూర్చొని టీవీ ముందు కూర్చొని చూశాను. కనుక భాష మాట్లాడని చేతగాని వాడు ఒక గురిజాడ అప్పారావు జయంతి ప్రపంచ తెలుగు మహాసభని జరపడం అనేది ఇదొక విచిత్రం. అయితే ఒకవైపు తెలుగు భాషలో అద్భుతమైన కృషి చేసినటువంటి కవుల మీద, కళాకారుల మీద కేసులు పెట్టి తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్న పాటను బంధించి ఆయన ప్రపంచ తెలుగు మహాసభలు జరిపాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా జరిపే వాళ్ళలో వీడు చివరి వాడు కాదు, ఈయన మొదటి వాడు కాదు. ఈయనకు ఒక వారసత్వం ఉన్నది, ఆ వారసత్వాన్ని కొనసాగించే కార్యక్రమంలో ఈయన ఉన్నాడు. ఆ వారసత్వం ఏమిటంటే, ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కన్న నయం నయం అనే అద్భుతమైన పాట రాసి శ్రీకాకుళ ఉద్యమంలో వచ్చిన సాహిత్యాన్ని ప్రజా సాహిత్యంగా మలిసి విప్లవ రచయితల సంఘం ఏర్పడడానికి ప్రధాన కారణమైన సుబ్బారావు పాణిగ్రేయని చంపినటువంటి జడగం వెంగళరావు 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపాడు. ఒక కవిని చంపిన వాడు, తామడ చిన్నబాబు అనే ఒక 15 సంవత్సరాల పిల్లవాడు కళాకారుని చంపిన వాడు, నిర్మలను చంపిన వాడు, చెల్లి స్నేహలతను చంపిన వాడు, విద్యార్థుల్ని చంపినటువంటి వాడు, శ్రీశ్రీని జైల్లో పెట్టినటువంటి వాడు ఆనాడు ప్రపంచ తెలుగు మహాసభను జరిపాడు. సరిగ్గా ఇవాళ 37 సంవత్సరాల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఒక కళాకారుని జైల్లో పెట్టి, రచయితల మీద, కవుల మీద కేసులు పెట్టి, విద్యార్థుల మీద కేసులు పెట్టి ప్రపంచ తెలుగు మహాసభలు 1000 మంది ఈ తెలంగాణ నేల మీద రైలుకు ఎదురేగి చనిపోయినటువంటి వాళ్ళు, అగ్ని శరీరానికి అంటుకొని మాంసం ముద్దలు కాలిపోతూ రాలిపడుతున్నా కూడా జై తెలంగాణ అంటూ చనిపోయినటువంటి వాళ్ళు, ఉరితాడుకు వేలాడినటువంటి వాళ్ళు, 1000 మంది బిడ్డలు ఈ తెలంగాణ నేల మీద చనిపోతే ఆ శవాల మీద దాటుకుంటూ ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నాడు. కనుక ఆనాడు జలగం వెంగళరావు చేసిన పని ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్నాడు. రూపంలో సారంలో ఈ పాలకులకి ఎవడు మారినా తేడా లేదు, వీళ్ళందరూ ఒకటే,
వీళ్ళందరూ ఒక స్థానం నుంచి వచ్చినటువంటి ముక్కలే. కనుక ఈ ముక్కలు ఎప్పుడైనా ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఎవరుంటారయ్యా అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కాదు. ఎప్పుడైనా పాలకవర్గాలకి ప్రతిపక్షం ఎవరంటే కవులు, కళాకారులు, రచయితలు ప్రతిపక్షంగా ఉంటారు. కనుక ఈ ప్రతిపక్షాన్ని అణచివేసే కార్యక్రమంలో నిరంతరం ప్రభుత్వం ఉంటుంది. అందుకోసమే ఈ కవులు రచయితల్లో ప్రధాన వరుసలో ప్రభావితంగా ప్రజల్ని చైతన్యపరచగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే కవుల కళాకారులకు మాత్రమే ఉంటుంది. కనుక ఆనాడు సుబ్బారావు పానిగ్రహి ఆయన గుడిలో పూజారి, ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి గుడి పూజారి. ఆ గుడి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని టెంకాయ కొబ్బరికాయ కొట్టి వాళ్ళందరికీ అర్చన చేసిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి ఇదో ఈ పక్కనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో 107 గిరిజన ప్రజలు ఉన్నారు, ఆ గిరిజన ప్రజల్ని వ్యాపారస్తులు దోచుకుంటున్నారు, వాళ్ళని ఏమిటని అడిగినందుకు చాలా మంది ఉద్యమకారులను చంపేశారు, వెంపటప్ప సత్యం ఆదిపట్ల కైలాసాన్ని చంపేశారు. కనుక వాళ్ళను చంపినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకపోతే తప్పు, మీరందరూ మౌనంగా ఉండకూడదని వాళ్ళందరికీ అట్లా పాఠాలు చెప్పి ఉద్యమంలోకి విప్లవంలోకి పంపించినటువంటి సుబ్బారావు పానిగ్రహిని ఆనాడు ప్రభుత్వం ఎందుకు చంపిందంటే ఆయన జముకుల కథ చెప్పాడు. ఆ జముకుల కథలో కథ ద్వారా విప్లవ సారాంశాన్ని, విప్లవ కళల్ని, విప్లవోద్యమ పోరాట రూపాన్ని ఆ కథ ద్వారా విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేశాడు. కనుక ఈ మనిషి బతికుంటే ప్రజలందరూ విప్లవకారులు అయిపోతారనే ఉద్దేశంతోన ఆనాడు సుబ్బారావు పానిగ్రహిని చంపారు. అట్లే ఆయనతో పాటు పాట పాడినటువంటి కళాకారుడు తామిడ చిన్నబాబు అనేటటువంటి 15 సంవత్సరాల కళాకారుణ్ణి ఆనాడు కూడా ఆ కళాకారుని చంపారు. కళాకారుడికి ప్రజల్ని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. పాట, పాట అంటే దాన్ని సంస్కృతంలో గాత్రం అంటారు. గాత్రం అంటే శరీరము, గాత్రం అంటే పాట అనే రెండు అర్థాలు ఉన్నాయి. అంటే శరీరం అంతా పాటై ఏ కళాకారుడైతే శరీరం అంతా పాటగా మార్చుకుంటాడో ఆ కళాకారుడు మాత్రమే ప్రజల్ని ప్రభావితం చేయగలడు. కనుక అట్ట శరీరం అంతా పాటగా మలుచుకున్నటువంటి కళాకారులని ఈ ప్రభుత్వం నిర్బంధించదలుచుకున్నది. ఈ ప్రభుత్వం పాడనివ్వకుండా చేస్తూ ఉంది. పాట మీద ఎందుకంత కసి ప్రభుత్వానికి? ఆనాడు సుబ్బారావు పానిగ్రహిని చంపడమే కాదు, ఇంకాస్త మనం చరిత్రలోకి వెళితే బండి యాదగిరిని చంపేసింది ప్రభుత్వం. ఆనాటి నైజాం ప్రభుత్వం బండేక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి వస్తావు కొడుక నైజాం సర్కరోడా అని ఒక యుద్ధ గీతం రాసినటువంటి, అల్లిక వారసత్వం నుంచి వచ్చి ఒక యుద్ధ గీతం రాసిన బండి యాదగిరిని ఆనాటి నైజాం సర్కారు చంపేసింది. కనుక బండి యాదగిరిని చంపినా, సుబ్బారావు పానిగ్రహిని చంపినా, ఆ తర్వాతి కాలంలో 90వ దశకంలో 96లో బలిదేశ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత వెళ్ళి లేత ఒక పాటగా దూసుకొచ్చినప్పుడు ఆ వెళ్ళిలలిత తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ కళాసమితి కో కన్వీనర్గా ఉండి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు భయపడ్డాడు. ఈ వెళ్ళిలలిత పాట పాడితే ఈ మొత్తం తెలంగాణ ప్రజలు చైతన్యవంతమవుతున్నారని చంద్రబాబు నాయుడు, మాధవరెడ్డి ఇద్దరు కుట్రబండి వెళ్ళిలలితను పట్టుకెళ్ళి కిడ్నాప్ చేసి 17 ముక్కలుగా గాత్రాన్ని 17 ముక్కలుగా నరికేశారు. గద్దరు మీద తుపాకీ వేల్చారు. ఇవాళ ఐలండ్లను ఎన్కౌంటర్ చేశారు. ఇవాళ విమలక్కని జైల్లో పెట్టారు. ఎందుకు పాట మీద ఇంత కక్ష ప్రభుత్వానికి? పాట మీద కక్ష ఎందుకంటే పాట ప్రజల్ని ఒక దగ్గర కూడేస్తుంది. పాట సామూహిక శ్రమని గానం చేస్తుంది. పాట సామూహిక పోరాటాన్ని గానం చేస్తుంది. పాట సామూహిక ఉద్యమానికి మార్చింగ్ సాంగుగా మారుతుంది. కనుక అట్లాంటి పాటని ఈ ప్రభుత్వం బంధిస్తుంది. అందుకోసమే ఇవాళ పాటను రక్షించుకోవటం అంటే మొత్తం ప్రజల్ని రక్షించుకోవటం, పాటను రక్షించుకోవటం అంటే ఉద్యమాన్ని రక్షించుకోవటం. కనుక అటువైపుకు మన పోరాట రూపాలన్నీ ఉండకపోతే ఈ ప్రభుత్వం ప్రజల మీద కేసులు పెట్టే ప్రభుత్వం, ప్రజల్ని చంపుతున్నటువంటి ప్రభుత్వం, కళాకారుల మీద కేసులు పెట్టే ప్రభుత్వం, విద్యార్థుల మీద కేసులు పెట్టే ప్రభుత్వం, మాట్లాడే అవకాశం లేకుండా ఆట పాట మాటను బంద్ చేసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా తన పీఠాన్ని కాపాడుకోవాలంటే కవులని కళాకారులని మాట్లాడకుండా చేయాలి. కనుక తన కార్యక్రమం అది కొనసాగిస్తుంది, మరి మన కార్యక్రమాన్ని మనం కొనసాగించాలి. మనం కొనసాగించాలంటే వీళ్ళందరి మీద పెట్టేటువంటి ఈ కేసులని ఎత్తివేయడం కోసం. మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం 2009 నుంచి వరుసగా రోజు 1, 2, 3, 4 ఒకే రోజు 2-3 సభలు అటెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను విమలక్క కలిసి అట్లా అటెండ్ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు కోస్తాంధ్ర ప్రభుత్వం, కోస్తాంధ్ర పెట్టుబడిదారుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టకుండా తెలంగాణ రాదు అని మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం గనక ఎప్పుడైనా ప్రభుత్వం కేసు పెట్టొచ్చు, ఎప్పుడైనా మనం మనల్ని నిర్బంధించవచ్చు. ఇవాళ మీటింగ్ మనది లాస్ట్ అవుతుందా, రేపటి మీటింగ్ మనది లాస్ట్ అవుతుందా అని అనుకునే వాళ్ళం. కానీ అలా అనుకుంటూ అనుకుంటూ వచ్చాం. 70 రోజులు ఆమెను బంధించారు. నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను, ఎప్పుడో ఒకసారి ఎవరినైనా బంధించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కూర్చున్నటువంటి చాలా మంది మీద కళాకారుల మీద, కౌల మీద, రచయితల మీద, విద్యార్థుల మీద కేసులు ఉన్నాయి. ఎవరిని ఎప్పుడైనా మాట్లాడకుండా చేయవచ్చు ఈ ప్రభుత్వం. అందుకోసం ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే కార్యక్రమంలో ఎంత చైతన్యవంతంగా మనం ముందుకు వెళ్తామో అంతే చైతన్యవంతంగా మనం ప్రజల్ని కూడా కదిలించవలసిన అవసరం ఉన్నది. మనకు మద్దతుగా అశేషమైన కోట్లాది మంది ప్రజలు కదిలినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకున్న ఒక ఉత్తమమైన కార్యక్రమం అది నిజమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. అటువైపుగా మనం ప్రయాణం కొనసాగిద్దాం. పాట అనేది ఆ విమలక్క పాడే పాట అయినా లేదా ఇతర కళాకారులు పాడుతున్న పాటలైనా ప్రజల వైపు నిలబడి నిజాయితీగా పాడుతున్న కళాకారులు ఏ పాట పాడుతున్నారు. ఈటీవీ లొల్లి ఎప్పుడైతే వచ్చింది, ఆ ఈటీవీ లొల్లి వచ్చినప్పుడు మన జీవన విధానం అంతా ధ్వంసమైంది. అంటే ఒక కోస్తాంధ్ర పెట్టుబడిదారుడి ఛానల్ మీద ఎక్కువ పెట్టడం అనేది ఇది మామూలు విషయం కాదు. మత్తడి దొంకి అలుగు తన్నుకొని పారటం అంటే ఆ అలుగు ప్రజా ఉద్యమంగా మారటం, చలో ధూమ్ధామ్గా మారటం, ఆ ధూమ్ధామ్ ప్రజల ధూమ్ధామ్గా మారటం, ప్రజల్ని చైతన్యం చేయటం అనే ఈ కార్యక్రమం మనం ప్రజలకు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఈ ప్రభుత్వం మన దగ్గరికి ప్రభుత్వం వచ్చిందంటే, మన గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందంటే సరిగ్గా లేని చెప్పినట్లు మనం సరిగ్గా ఉన్నట్లు లెక్క. మన గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదంటే, మన గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటే మనం ఎక్కడనో ప్రజల వైపు సరిగ్గా లేవని అర్థం. కనుక మనం ప్రజల వైపు నిజంగా ఉన్నామని అర్థమైంది కనుక ఇక ఈ ప్రజల వైపు ఉండే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ విమలక్క మరియు తెలంగాణ ఉద్యమకారులమైన కేసుల ఎత్తివేత కమిటీ అయితే ఏదైతే ఉన్నదో, ఇప్పుడు విమలక్క విడుదలై వచ్చింది కనుక కేసును ఎత్తివేయలే, వేలు మీద మాత్రమే వచ్చింది కనుక ఇప్పుడు ఇంకా చాలా విస్తృతంగా అదే కమిటీని మనం ముందు కొనసాగించాలి. తెలంగాణ ఉద్యమకారుల మీద అక్రమంగా నమోదు చేసిన కేసులన్నీ, వాళ్ళు పెట్టిన ఏ కేసు కూడా సక్రమమైన కేసు కాదు. అవన్నీ అక్రమమైన కేసులే కనుక దీర్ఘకాలికంగా ఉద్యమం నడిచినన్ని రోజులు మన మీద కేసులుంటాయి కనుక ఆ కేసులకు వ్యతిరేకంగా పోరాడే ఒక చైతన్యాన్ని కూడా మనం ప్రజల్లో మేల్కొల్పాలి కనుక ఆ కమిటీని ఇంకా ముందు కూడా కొనసాగించవలసిన అవసరం ఉందని, ఆ కొనసాగించే కార్యక్రమంలో తప్పనిసరిగా మనం అందరం భాగమై దాన్ని ముందుకు తీసుకెళ్దామని, అంతిమంగా ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధించే లక్ష్యం వైపు ఒక బెల్లిలలిత ఆశించిన తెలంగాణ, హైలన్న ఆశించిన తెలంగాణ, అమరవీరులందరూ ఆశించిన తెలంగాణ వైపు మన ప్రయాణం ఉండాలని. ఎన్ని అఖిల పక్షాలు జరిగినా ఆ అఖిల పక్షాలన్నీ కేవలం ఊటకం మాత్రమే. అవి కొన్ని రోజులు తెలంగాణ ఉద్యమాన్ని లేదా తెలంగాణను వాయిదా వేయడం కోసమే ఈ అఖిల పక్షాలన్నీ తెలంగాణ రావటం అంటూ జరిగితే మళ్ళీ మళ్ళీ ఇన్నాళ్ళు ఏదైతే చెప్పామో మళ్ళీ అదే చెప్తున్నాం. కోస్తాంధ్ర పెట్టుబడిదారుల భూస్వాముల ప్రభుత్వ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టకుండా ఆ ఆర్థిక మూలాల మీద చెప్పగొట్టే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల మద్దతుతో తీసుకోకుండా తెలంగాణ మనకు రాదు. ఎన్ని సీట్లు పెరిగినా ఎన్ని ఓట్లు పెరిగినా తెలంగాణ రాదు. పోరాటం ఒక్కటే మన తెలంగాణ తీసుకొస్తుంది. ఆ విశ్వాసాన్ని నమ్ముకుందాం. మన కళ్ళ ముందలి చరిత్ర మనకు నిరూపించింది. 2009 డిసెంబర్ 9 ప్రకటన ఎట్లా వచ్చింది? ఎమ్మెల్యే సీట్లు రావటం వల్ల రాలే, ఎంపీ సీట్లు రావటం వల్ల రాలే, ఎన్నికల వలన రాలే. కేవలం విద్యార్థులు చేసిన పోరాటం, కేసీఆర్ ఆ 9 రోజులైనా కేసీఆర్ ఒక చిన్నపాటి పోరాట రూపాన్ని ఎంపిక చేసుకోవటం, ఇటు విద్యార్థులు పోరాటం చేయటం, ఇటు ప్రజలు పోరాటం చేయటం, ఒక్క పోరాటం వలనే మాత్రమే 60 సంవత్సరాల్లో తెలంగాణ మీద ఒక చిన్న ప్రకటన వచ్చింది కనుక పోరాటం వలనే వస్తుంది అనే ఒక నమ్మకాన్ని మనం నమ్ముదాం. ఆ నమ్మకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని ఈ అవకాశం ఇచ్చిన అరుణోదయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.